తమిళనాడు శివకాశిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీ పేలుడుకు గురి కావడంతో 6 మహిళలతో సహా 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడులోని సుదర్శన్ ఫైర్ వర్క్స్ యూనిట్లో ఈ పేలుడు సంభవించింది. అగ్నిమాపక యంత్రాలు సుమారు 2 పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పేలుడులో ఒక కార్మికుడు గల్లంతైనట్టుగా సమాచారం. నైపుణ్యం లేని కార్మికులు సున్నితమైన రసాయనాల మిశ్రమాలను కలుపుతూ ఉండగా ఈ పేలుడు సంభవించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 100 కార్మికులు పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా నిర్వహించాలని, క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య చికిత్సను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.